ఇప్పుడు మీరు చూస్తున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇప్పుడు కార్తీక పౌర్ణమి విధి విధానాలు, అలాగే కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అలాగే ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రంలో సంచరిస్తాడు. అందువల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. చంద్రుడు పౌర్ణమి నాడు పూర్ణత్వాన్ని చేకూరినట్లే మనసు కూడా జ్ఞానపూర్వం కావాలన్నదే ఈ కార్తీక పౌర్ణమి యొక్క ఆంతర్యం. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు, కనుక దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం. చంద్రుడు మనసుకి ప్రతీక. అయితే ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటంటే ఈ మాసంలో ప్రతి దినము పవిత్రమైంది. సోమవారాలు, ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటి అధికోత్తమైనది. నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే పౌర్ణమి నాడు చేసే పూజలు ఒక ఎత్తు. అందువల్ల పౌర్ణమి నాడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా ముఖ్యం. స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఏదైనా ఒక పీటను తీసుకొని పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఆ పీటను తులసికోట దగ్గర పెట్టాలి. తర్వాత 1 రూపాయి బిళ్ళ తీసుకొని దానికి పసుపు రాసి గంధం రాసి ఆ రూపాయికి కుంకుమ బొట్టు పెట్టి ఆ రూపాయి బిళ్ళని 1 వెండి పళ్ళెంలో పెట్టాలి. తరువాత పీట మీద పసుపక్షింతలు వేసి ఈ వెండి పళ్ళాన్ని ఆసనం మీద పెట్టాలి. మనం చేసుకున్న రూపాయి బిళ్ళని చంద్రునిగా భావించి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో పూజించాలి. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి తెల్లని పూలతో అర్చించాలి. ఆ తరువాత 365 ఒత్తులు వెలిగించాలి. ఈ 365 ఒత్తులను ముందు రోజే ఆవునీతిలో తడిపి ఉంచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని కొబ్బరి చిప్పలో వెలిగించాలి. ఎందుకంటే మనం వెలిగించిన తర్వాత కొబ్బరి చిప్పు కూడా వెలుగుతుంది. ఇలా వెలిగించడం వల్ల మోక్షం లభిస్తుందని చెప్పబడింది. ఇక ఆ తర్వాత నైవేద్యంగా చల్లటి పాలను 1 వెండి గిన్నెలో నైవేద్యంగా పెట్టాలి. దాంతోపాటుగా వడపప్పు, పానకం, చలిమిడిని కూడా చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈ 365 రోజులు శివాలయంలో కూడా వెలిగించవచ్చు. అక్కడ కూడా చంద్రుడికి బెల్లం ముక్క, చలిమిడి, అరటిపండ్లు నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి చేయడం వల్ల 5వ తనం, కడుపు చలవ ప్రాప్తిస్తాయి. కానీ కొంతమంది చలిమిడి చేసి దానిని ప్రమిదిగా చేసి దానిలో 365 ఒత్తులు వేసి వెలిగించి దీపం గగనమైన తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. మరికొంతమంది ప్రమిదలలో వెలిగిస్తారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు పరమేశ్వరుడి దగ్గర నేతి దీపాలు వెలిగిస్తారు. ఇలా వెలిగించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణువుకి ప్రతీకగా సత్యనారాయణ వ్రతాలు చేయించుకునే వాళ్ళకి సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఉపవాసం ఉన్నవారు నీళ్లు, అక్షింతలను కలిపి చంద్రుడికి అర్ఘ్యం వదలాలి. ఆ తర్వాత ఆ నీటిని స్వీకరించి ఫలహారం స్వీకరించాలి. ఉపవాసం లేనివారు కనీసం ఉసిరికాయ దీపం వెలిగించాలి, లేదా బియ్య పిండితో ప్రమిదలు చేసి అందులో ఆవునెయ్యి వేసి వెలిగించాలి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి చేసుకొని పూర్ణ చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత పూజని సంపూర్ణం చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.